ఎప్పటివరకు చూడలేదు ఈ అవతార్లో. సో మరి ఆలస్యం చేయకుండా, ఎక్కువ సమయం తీసుకోకుండా ఇప్పుడు దిల్రాజు గారినే వేదిక మీదకి పిలిచేద్దాం అనుకున్నాను నేను. సో ప్రొడ్యూసర్ దిల్రాజు గారిని వేదిక రాసంగా స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాము. హర్ష, విష్ణు అండ్ రామకృష్ణ, ఉమా, విక్కీ, ఎందుకంటే వాళ్ళకి మనం ఫోటో కూడా ఇవ్వాలి, మళ్ళీ ఫోటో మిస్ అవుతుంది. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఎంత ఒక ట్యాగ్ లైన్ పెట్టాలంటే, ధైర్యం ఉండాలంటే, ఒక సినిమా రిలీజ్కి ముందు నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్, ఆ ట్యాగ్ లైనే ఇలా ఈ మూవీ ఓం బూమ్ బుష్. ఎంటర్టైనర్ హర్ష రౌడీ బాయ్ చేస్తున్నప్పుడే ఎప్పుడు కొత్తగా ఏదో ట్రై చేయాలి, నేను కొత్త స్టోరీస్ ఉన్నాయి సార్ మీకు చెప్పాలని అడిగేవాడు. తర్వాత యువి వంశీ ఓకే చేసిన తర్వాత ఈ స్టోరీ లైన్ అప్పుడు చెప్పడం జరిగింది. అప్పుడే కథ ఏముండదన్నా, దీంట్లో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ట్రై చేస్తున్నామని. సో ఓల్డ్ టీమ్ చేసిన ప్రయత్నం ఈరోజు థియేటర్లో లాజిక్ లేదు ఓన్లీ మ్యాజిక్ అని ప్రూవ్ చేసి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఈ సమ్మర్ ఫస్ట్ ఫిలింగా వచ్చి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ఆడియన్స్కి ఒకటే, మీరు థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే నవ్వుకొని బయటకు వస్తారు. సో వాళ్ళు ఏదైతే ట్యాగ్ లైన్ పెట్టారో అది 100% ప్రేక్షకులకి ఫుల్ఫిల్ చేసి థియేటర్ నుంచి బయటకు వస్తున్న ఆడియన్స్ మాట్లాడుతున్న మాటలు ఇవి. సో హర్ష, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. విష్ణు అండ్ రామకృష్ణ అండ్ విక్కీ, సో ఇంకొక హీరో మిస్ అయినట్టుగా దర్శి. సో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా ఈ సమ్మర్కి రావడం, ప్రేక్షకులు థియేటర్కి వెళ్తే ఎంజాయ్ చేస్తూ బయటికి రావడం జరుగుతుంది. కాబట్టి థియేటర్కి వెళ్ళి సినిమా, ఎగ్జామ్స్ అయిపోతున్నాయి, థియేటర్కి వెళ్ళి సినిమా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. ఒక పిక్చర్, యా ఐ రిక్వెస్ట్.